నర్సీపట్నం జనసేన నియోజకవర్గం నాయకులు రాజన వీరసూర్యచంద్ర సమక్షంలో పాపయ్యపాలెం గ్రామం సుమారు 50 మంది జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చిన జనసేన చేస్తున్నటువంటి సమస్యలపై పోరాటం ప్రజలకు చేస్తున్న సేవ నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీ సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు దిశలో అడుగులు వేస్తున్నామని ఆ దిశగా ప్రయాణం చేస్తున్నామని నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా జనసేన కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తదుగుణంగా రాజబోయే ఎన్నికల్లో జనసేన బలమైన శక్తిగా ఆవిష్కరించబోతున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ అధ్యక్షుడు ఊడి చక్రవర్తి అద్దెపల్లి గణేష్ మాట్లాడుతూ సామాన్యులకు అతి చేరువలో ఉండేలా ఏర్పాట్లు చేసేటువంటి పార్టీ జనసేన పార్టీ అన్నారు. పార్టీలో అతి సామాన్యులు అధికంగా ఉంటారని సమస్య ఎక్కడుందో ఆ సమస్య తీర్చగలిగిన వాడే జనసైనికుడని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రశ్నించే ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి లోవరాజు, చింతరాజు, ఎర్ర బాలరాజు, ఆవుగడ్డి గంగరాజు, కామిరెడ్డి రాజబాబు, ఎర్ర గోవిందు, ఎర్ర రమణ, కాశీరెడ్డి రమణ, ఎర్ర నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. పాపయ్యపాలెం గ్రామం మాకవరపాలెం మండలం తరపు నుంచి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి మంచి పనులకు మనం అవన్నీ ఆధారపెట్టుకొని మనం ఇక్కడికి వచ్చి మన జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు కలిసి మన గ్రామాన్ని కూడా అంతర్దృష్టిలోకి తీసుకెళ్లాలని జనసేన కార్యకర్తలు మొత్తం పాపయ్యపాలెం తరపు నుంచి వచ్చి మనందరినీ కలిసి జరిగింది. మన జనసేనకి మన తరపు నుంచి కూడా కొంచెం సపోర్ట్ చేసి ఇంకా మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాను కోరుతున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈరోజు మాకవరపాలెం మండలం పాపయ్యపాలెం గ్రామానికి చెందిన యువకులు ఒక 50 మంది వరకు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. లాక్డౌన్ మొదలుకొని కూడా 4 మండలాల్లో కూడా సేవా కార్యక్రమాలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరూ కూడా జనసేన వైపు చూసే విధంగా అందరూ కూడా ప్రజలు ఈరోజు ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా జనసేన పార్టీ ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. భవిష్యత్తులో కూడా పేద ప్రజల పక్షాన పేదలకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రజాపక్షాన ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి జన సైనికుడు కూడా కష్టపడి పనిచేసే విధంగా ఈరోజు ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా 2024లో జనసేన బీజేపీ పొత్తుతో సీఎం చేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేసే వైఫల్యాలన్నీ కూడా ప్రజల దృష్టి తీసుకెళ్లి జనసేన పార్టీకి ఓటేయమని అడిగే విధంగా ప్రతి సైనికుడు కార్యకర్తలు నాయకులు కూడా పనిచేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్.